ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభోస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 1వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు మేషాది ద్వాదశరాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ద్వాదశరాశుల వారిలో ఏ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలమో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాలని పాటించాలో ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ వికారనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి షష్ఠి. ఈరోజు నక్షత్రం కృత్తిక. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 4వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి కళ్యాణం, 5వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి రథోత్సవం, అలాగే తిరుమల శ్రీవారి ప్రభోత్సవం అంటే తెప్పోత్సవ ప్రారంభం, 6వ తేదీ గోవింద ద్వాదశి, అదే రోజున యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు, 7వ తేదీ శని త్రయోదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశరాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అశ్విని నక్షత్ర జాతకులకి ఇంట బయట కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో ఐకమత్యం కారణంగా ఏ పని అనుకున్నప్పటికీ కూడా వివాదం లేకుండా ముగిసిపోతూ ఉంటుంది. బయట అందరి యొక్క ప్రోత్సాహం కారణంగా అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుతుంది. భరణీ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఏవైనా ఉన్నట్లయితే అనుకున్న తీరుగా పూర్తవుతాయి. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం కూడా వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. కృత్తిక నక్షత్ర జాతకులకి ఈ వారం చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైన పరిణామం ఏమిటంటే, ఎక్కడో జరగవలసి ఉన్నటువంటి శుభకార్యం తమ ఇంట్లోనే చేసుకుంటామని అవతల వారు చెప్పడం, వీరు కూడా దానికి అంగీకరించడం, ఆ కారణంగా శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేయాలి అనేటటువంటి ఆనందంతో ఈ వారం అంతా గడుపుతారు కృత్తిక నక్షత్ర జాతకులు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కృత్తిక నక్షత్ర జాతకులకి మానసికంగా కొంత చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం అనుకున్నటువంటి పని అనుకున్న విధంగా కాకపోవడం, మరో విధంగా అవుతుందేమో అనేటటువంటి భయం మనసుని గట్టిగా ఆవరించి ఉండడం కూడా. అయినప్పటికీ కూడా పని పూర్తవుతుంది, అయితే శ్రమ మీద మాత్రమే సాధ్యమవుతుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి అవసరం హెచ్చుగా వస్తుంది, అయితే రుణాన్ని తీసుకోకుండా మాత్రమే ఆర్థికంగా వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే తప్పక సాధ్యపడుతుంది. రుణాన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. మృగశిర నక్షత్ర జాతకులకి దూర పార ప్రయాణాలు చేయవలసిన అవసరం రావచ్చు. శారీరకమైనటువంటి ఓపిక ఉందన్నప్పుడు మాత్రమే ప్రయాణానికి సమకట్టండి తప్ప ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే తప్పనిసరిగా వెళ్ళాలి అని అనుకోవద్దు. అవతలి వారు ఏమీ అనుకోరు కూడా. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మృగశిర నక్షత్ర జాతకులకి వ్యయము ఎక్కువవుతుంది, శ్రమ ఎక్కువవుతుంది, పని మాత్రం పూర్తవుతుంది కానీ సంపూర్ణమైన సంతృప్తి కలిగే అవకాశం తక్కువగా అనిపిస్తుంది శ్రమ కారణంగా. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి అనుకోనటువంటి పనులన్నీ కూడా అవుతున్నటువంటి ఆనందం కలుగుతుంది. అంతేకాక సంతాన లాభ సూచన కూడా కలుగుతుంది, సంతోషకరంగా అనిపిస్తూ ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఏది శరీరానికి పడదో ఆ ఆహారాన్ని విడిచి మిగిలిన వాటిని స్వీకరించడం, అలాగే ఆహార విషయంలో తగినటువంటి నియంత్రణని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పునర్వసు నక్షత్ర జాతకులకి మిశ్రమ స్థితిగతి గోచరిస్తోంది కాబట్టి కొన్ని పనులు కావడం, కొన్ని పనులు కాకపోవడం, కొన్నిటిలో అనుకూలత లభించడం, కొన్నిటిలో అననుకూలత గోచరించడం, మొత్తానికి ఇటు అటు కానటువంటి స్థితిలో సాగుతుంది సంతృప్తి అసంతృప్తి. సరిగ్గా రెండు ఏకకాలంలో ప్రయాణిస్తూ కనిపిస్తాయి. పుష్యమి నక్షత్ర జాతకులకి అన్ని ప్రణాళికల్లో మాత్రమే ఉంటాయి తప్ప ఏది అమలుకి నోచుకునేటటువంటి అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే మానసికంగా మాత్రం దృఢంగా ఉంటారు, ఏ పని కాకపోయినప్పటికీ
అది నిజంగా చెప్పుకోదగినటువంటి వరమే. మనసు మీద బలం పడదు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వరం. విద్యార్థులైనట్లయితే బరువు బాధ్యతలు ఎక్కువైనటువంటి కారణంగా విద్య మీద ఆసక్తి తగ్గేటటువంటి అవకాశం ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టించుకుని చూడాలి. అంతేకాక మానసికమైనటువంటి ఏదో ఆందోళన కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులకు కలిగే అవకాశం ఉంది. పరిశీలించుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మఖానక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి వృత్తి కంటే వేరైన మరొక వృత్తిని చేపడతారు. దాంతో విశేషమైనటువంటి లాభాన్ని సాధిస్తారు. అయితే కుటుంబంలో ఉండేటటువంటి భార్య పుత్రులతో లేదా భర్త పుత్రులతో గడిపేటటువంటి సమయాన్ని తక్కువ చేసుకుని ఇంట్లో కొద్దిగా అశాంతిని ఏర్పాటు చేసుకుంటారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి లావాదేవీల్లో చక్కని అనుభవాన్ని సాధిస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. అయితే వచ్చినటువంటి లాభాన్ని వెంటనే పెట్టుబడిగా మరో చోట పెట్టడం ఈ వారానికి అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా గౌరవ లోపం లేదా చిన్నదైనటువంటి అవమానం కలిగే అవకాశం ఉంది. అంచేత మాట్లాడే సందర్భంలో ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్వతంత్రమైనటువంటి నిర్ణయాల్ని చేసుకోగలుగుతారు. సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. హస్తానక్షత్ర జాతకులు వైద్యులు కానీ న్యాయవాదులు కానీ అయినట్లయితే ఆర్థికంగా బాగా సంపాదించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అది ధర్మబద్ధంగానే సంపాదిస్తారు తప్ప మరో తీరుగా మాత్రం కాదు. చిత్తానక్షత్ర జాతకులకి దూరభార ప్రయాణాలని చేయవలసి వస్తుంది. అవి తప్పనిసరి అవుతుంది. తప్పక వెళ్ళడం మంచిది. ఆ ప్రయాణాలు లాభకరంగానే ఉంటాయి అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చిత్తానక్షత్ర జాతకులకి సగం మాత్రమే అనుకూలత కనిపిస్తోంది. కాబట్టి ఏ పని అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులతో చిన్న చిన్న ఆటంకాలతో ఆగుతూ ఉండడం, మళ్ళీ కదులుతూ ఉండడం, మొత్తానికి పని సరిగా పూర్తి కాకపోవడం లేదా మధ్యలో ఆగిపోవడం వంటివి జరగచ్చు. మానసికమైనటువంటి ధైర్యంతో ఉండాలి. తప్పక పని మరికొంతకాలంలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. స్వాతి నక్షత్ర జాతకులు ఈ వారం అటు ఇటు ఆలోచించుకుంటూ కార్యాన్ని దాటబెట్టుకోవడం కాకుండా శుభకార్య విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు సాగిపోవడం ఎంతైనా అవసరం. చాలా మంచిది కూడా. విశాఖ నక్షత్ర జాతకులు శత్రువులైనటువంటి వాళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని పాటించాలి. ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించినటువంటి ఏదైనా స్పర్ధ న్యాయస్థానంలో కానున్నట్లయితే బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని చేయడం చేసుకోవడం అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశాఖ నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని దర్శించాలనే ఆలోచన బలంగా వస్తుంది కూడా. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, అలాగే పుణ్యనది స్నానాలకు వెళ్ళడం అనే ఊహలో వాళ్ళు ఉండొచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి వాహనాన్ని కొనాలనేటటువంటి ఆలోచన లేదా గృహాన్ని కొనాలనేటటువంటి ఊహ బలంగా వస్తుంది. కొంతవరకు అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. రుణాన్ని తీసుకుని పూర్తి చేసుకోగలుగుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి పనులన్నీ ఎక్కడివి అక్కడే స్తంభించి ఉండిపోవడంతో పాటు దాంపత్య విషయంలో ఏదైనా పొరపక్షం కానీ వచ్చినట్లయితే ఏం జరుగుతుందో అనేటటువంటి మానసికమైన ఆందోళనతో ఉంటారు. ధర్మబద్ధంగా కానున్నట్లయితే తప్పక భగవంతుడు అనుకూలించి తీరుతాడు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మూలా నక్షత్ర జాతకులకి సంతాన లాభ సూచన కనిపిస్తోంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగానికి తాత్కాలికంగా సెలవు పెట్టవలసిన అవసరం కానీ లేదా తాత్కాలికంగా విరమించడం కానీ జరగవచ్చు. అది మంచి కోసమే తప్ప అది చెడు కోసం మాత్రం కాదని గ్రహించగలగాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి సంతాన లాభ సూచన స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు ఏదైనా గృహాన్ని కానీ భూమిని కానీ కొనదలిచినట్లయితే ఒకసారి ఆలోచించి చేయడం మాత్రం చాలా అవసరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబ జనం సహకరించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పైగా బంధుమిత్రులతో కూడా చక్కనటువంటి సహాయాన్ని పొందగలుగుతారు.
వారికి కూడా సహాయాన్ని చేసే చక్కని ఐకమత్య భావన ఈ వారంలో కలుగుతుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పనులు చాలా కష్టం మీద పూర్తవుతాయి. ఎంతో శ్రమని పడవలసిన అవసరం వస్తుంది. మానసికమైనటువంటి ఆందోళన కూడా తాత్కాలికంగా కలగచ్చు, కానీ కార్యలాభమైనటువంటి కారణంగా ఆనందాన్ని పొందుతారు. చివరిలో శ్రవణ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి ఇబ్బంది గోచరించవచ్చు. అంచేత పొదుపు సూత్రాన్ని పాటించడం ఎంతైనా అవసరం. అంతేకాక ప్రణాళికను వేసుకుని దాని ప్రకారమే ఖర్చు చేయనటువంటి పరిస్థితి కలిగితే ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. రుణం ప్రయత్నించినప్పటికీ కూడా దొరక్కపోవచ్చు. ధనిష్ట నక్షత్ర జాతకులు ఈ వారం చక్కనైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందగలిగిన అవకాశం కనిపిస్తోంది వారికి. అయితే వెంటనే దాన్ని మరో చోట పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదు. అలాగే వస్తు ఆభరణాన్ని కొనాలనేటువంటి ఆలోచనకి రావడం కూడా సరికాదు. చేతిలో ఉంచుకోవడం ఈ వారానికి అవసరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధనిష్ట నక్షత్ర జాతకులకి మానసికంగా చికాకు కనిపించే అవకాశం ఉంది. మనకి మనమే ఈ విధమైనటువంటి చికాకును తెచ్చుకుంటున్నామా అని ఈ నక్షత్ర జాతకులు ఒకసారి పరిశీలించుకుని కానీ చూసుకున్నట్లయితే వారికే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు తెచ్చేటటువంటి పనుల్ని చేపట్టకుండా ఉండడం శ్రేయస్కరం. శతభిష నక్షత్ర జాతకులు తాము ఏది చేయదలిచినా కుటుంబ సభ్యుల ముందు అందరి ముందు వివరించి చెప్పి ఆ పనిలోనికి దిగడం శ్రేయస్కరం. లేని పక్షంలో కుటుంబ సభ్యులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. పని మధ్యలో ఆగిపోవచ్చును. వ్యయం కూడా హెచ్చుగా అయ్యే అవకాశం గోచరిస్తోంది. పూర్వాభద్ర నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి ఇంటిని కొనడమో అలాగే భూమిని కొనడమో ఇంకా మరేదైనా కొనడమో అది మెల్లగా వాయిదా పడుతూ వెడుతూ ఉంటుంది. చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తప్పక అనుకూలిస్తుంది తొందరలోనే. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే పూర్వాభద్ర నక్షత్ర జాతకులకి చాలా అనుకూలత గోచరిస్తోంది. ఇంతకుముందే కొన్నటువంటి గ్రహంలో ప్రవేశించడం కానీ ఇంతకుముందే కొన్నటువంటి భూమిలో అంటే పొలంలో చక్కనైనటువంటి పంట కోసం విత్తనాలను నాటడం కానీ వీటన్నిటికీ సంబంధించిన ఆలోచనల్ని చేస్తారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఇంట్లో ఉన్నటువంటి సంతానం వివాహానికి సంబంధించిన వయస్సు కలిగిన వాళ్ళైతే ప్రయత్నాలు చేస్తారు. తప్పక ప్రయత్నాలు ఈ వారంలోనే ఫలించవు కానీ తొందరలో ఫలించే అవకాశం బలంగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులకి స్థిరమైన ఆస్తి కానీ చరమైన ఆస్తి కానీ పితరార్జితమైనటువంటిది లభించే అవకాశం తప్పక ఉంది. శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన విషయంలోనూ, దీపాన్ని వెలిగించడంలోనూ, దీపపు కుందులను వినియోగించడంలోనూ పరమాత్ముని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించుకోవటానికి మనం పాటించవలసినటువంటి నియమాలు కోకొల్లలుగా మన ఋషులు మనకు తెలియజేశారు. దీపారాధన కుందిలో వాడినటువంటి నూనెను తలకు రాసుకోవటం దురదృష్టకరము అని చెప్పేసి శాస్త్రం అభివర్ణిస్తోంది. దీపారాధనకు ఉపయోగించేటువంటి ఒత్తులు పత్తితో చేసినవి ఉపయోగించటం చాలా శుభకరం. దీపారాధన చేసేటప్పుడు దీపస్తుతి తప్పక చేయాలి. అంటే దీపారాధన కుందికి బొట్లు పెట్టడం, కుంకుమతో కింద భాగాన పువ్వు ఉంచటం, నమస్కారం చేయటం, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం అని చెప్పేసి స్తుతించటం తప్పనిసరిగా చేసి తీరాలి. దీపారాధనకు ఉపయోగించేటువంటి కుందులను ఎప్పుడూ అపవిత్రం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. దీపారాధన చేసేటువంటి కుంది కింద ఏదైనా ఒక ఆకును కానీ లేక పళ్ళాన్ని కానీ ఉంచటం మరిచిపోవద్దు. దీపారాధనకు వాడేటువంటి తైలం దీప సమ్మెట నుంచి పొంగి కిందకు కారకూడదు.
రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేయకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానం. దీపారాధన చేయగానే కుందిని అటు ఇటు అనేటువంటిది జరపకూడదు. ఒకసారి దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ ఆ కుందిని అటు ఇటు జరపకూడదు. ముందుగానే దాన్ని సరైనటువంటి స్థానంలో ఉంచి దీపారాధన చేయాలి అంటోంది శాస్త్రం. దీపారాధనను నీళ్లు కారుతున్నటువంటి తడి వస్త్రంతో మాత్రం చేయకూడదు. చాలామంది నదీ తీర స్నానంలో స్నానం ఆచరించి వెంటనే ఆ తడి వస్త్రంతోనే ఆ ప్రాంతంలోనే దీపారాధన చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉంటారు. అలా చేయటం మంచిది కాదు. ఎప్పుడూ కూడా నీరు కారేటువంటి తడి వస్త్రంతో దీపారాధన చేయకూడదు. ఈ విధంగా దైవదర్శనం, పూజలు, వ్రతాలు, నోములు కూడా చేయకూడదు అంటోంది శాస్త్రం. దీపారాధన చేసేటప్పుడు ఏ దైవానికి మనం దీపారాధన చేస్తున్నామో ఆ దైవాన్ని మనసులో 3 సార్లు స్మరించుకోవాలి. అలా కనుక స్మరించుకున్నట్లయితే మంచి ఫలితం వచ్చి తీరుతుంది. నవగ్రహాల వద్ద దీపారాధన చేసేటప్పుడు వత్తులను కాక ఆ గ్రహానికి ప్రీతికరమైనటువంటి వస్త్రం, కొత్తది, ఆ వస్త్రం ముక్కతో వత్తి చేసి దీపారాధన చేయటం చాలా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. కేవలం నవగ్రహ మండపం దగ్గర నవగ్రహాల్ని దర్శించినప్పుడు ఇటువంటి విధి విధానం చేయాలి. శనీశ్వర ఆలయానికి వెళ్ళారు, శని కూడా నవగ్రహాలలో ఒకడే. అందుచేత నలుపు రంగు కలిగినటువంటి కొత్త వస్త్రాన్ని ముక్కగా చేసి వత్తిగా చేసి వెలిగించటం వల్ల శుభాలు చేకూరుతాయి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రోమల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్సు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అనే కార్యక్రమంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నవగ్రహ సంచారం, అలాగే విశేషంగా రాహు కేతువుల మధ్యన అన్ని గ్రహాలు ఒకవైపున ఉండి కాలసర్పయోగం అనే గ్రహయోగం ఉండేటటువంటి నేపథ్యంలో ఎలాంటి అనుకూల వ్యతిరేక ఫలితాలు రాబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు పాటిస్తే క్షేమం కలుగుతుంది అన్న అంశాన్ని వివేచన చేస్తే ముందుగా మేషరాశి. మేషరాశికి సంబంధించి ఈ వారమంతా కూడా అద్భుతంగా ఉండబోతోంది. విశేషించి ఉద్యోగస్తులకు, వ్యాపారాలలో ఉండేటటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. గృహిణులకు కూడా ఈ వారం ఆనందదాయకమే అని చెప్పాలి. విద్యార్థులకు కొంత కఠినమైన కాలం, క్లిష్టమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రాశిలో ఉండేటటువంటి వారికి తృతీయంలో రాహువు అలాగే నవమంలో కేతువు సంచారం కారణంగా పనిచేసేటటువంటి చోట కొద్దిపాటి వ్యతిరేకతలు వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు కొంత కష్టంగా ఉంటాయి. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారాలలో ఉండేటటువంటి వారు గ్లాసు నీటిలో నిమ్మపండు వేసి ఈ నీటిని తమ తమ కార్యాలయాలలో లేక పనిచేసేటటువంటి చోట బల్ల పైన అమర్చుకోవాలి. గృహిణులు, విద్యార్థులు, ఇతర వర్గాల వారంతా కూడా కుడి చేతికి ఎరుపు రంగు దారం కట్టుకోవడం, ఎరుపు రంగు పుష్పాలతో దుర్గాదేవిని పూజించడం మేలు కలిగిస్తుంది. ఈ రాశికి సంబంధించి ద్వితీయంలో ఉన్న రాహు కారణంగా ఉద్యోగస్తులకు కొంత వాక్కుకు సంబంధించిన దోషం కలగబోతుంది. అలాగే అష్టమంలో ఉన్న కేతువు కారణంగా వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కొంత వ్యతిరేక ఫలితాలు, ఆర్థికపరమైన చిక్కులు ఎదురుకాబోతున్నాయి. అలాగే ఈ వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీలందరికీ కూడా అష్టమంతో ఉండేటటువంటి గురువు అలాగే నవమంలో ఉండేటటువంటి శని కారణంగా ఇంటిలో కొద్ది చిక్కులు ఎదుర్కోవలసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా విద్యార్థులకు ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతుంది. చతుర్థ భావం వల్ల ఈ రాశి వారికి మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారంతా కూడా శివానుగ్రహం పొందే విధంగా అర్చనలు చేసిన పక్షంలో ఈ రాశి వారికి క్షేమం కలుగుతుంది. విభూతిని ధరించడం, రుద్రాక్షలు ధరించడం, లేదా శివ సహస్రనామావళిని పారాయణం చేయడం, లేదా శివలింగమును అర్చించేటటువంటి వారికి బహుమతిగా అందజేసిన ఆధ్యాత్మిక గ్రంథాలను వితరణ చేసిన వృషభ రాశి వారికి మేలు కలుగుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మిత్రుడితో కలిసి, అంటే రవితో కలిసి కుంభంలో సంచారం చేస్తున్న కారణం చేత మిథునరాశికి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉండే వారందరికీ అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. నవమ భావంలో ఉండేటటువంటి బుధుడి కారణంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనే చెప్పాలి. విశేషించి మిథున రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇతర రంగాల వారందరికీ కూడా ఈ వారం దూర ప్రయాణాలు లాభాలు కలిగించబోతున్నాయి. దూర ప్రయాణాలు చేయాలి, విదేశాలలో చదువుకోవాలి అనే కోరిక ఉండే విద్యార్థులు మిథున రాశికి చెందిన వారైన పక్షంలో ప్రత్యేకంగా వీరంతా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులు ధరించడం, పెసలు ఆహారంగా స్వీకరించడం, నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ వారం కర్కాటక రాశి వారికి చెందిన ఫలితాలు, పరిహారాలను పరిశీలిస్తే ఈ రాశికి చెందినంత మట్టుకు చంద్రుడు యోగదాయకంగా ఉండబోతున్నాడు. సప్తమంలో ఉన్న శని దృష్టి కారణంగా ఈ రాశి వారికి కొంత ఇంటిలో వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆరవ ఇంట ఉన్న గురువు, కేతువుల కారణంగా కూడా కొంత వ్యతిరేకతలను కర్కాటక రాశివారు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే 12వ ఇంట ఉన్న రాహు కారణంగా కర్కాటక రాశి ఉన్న వ్యాపార వర్గాలలోని వారు, ఉద్యోగస్తులు, స్త్రీలు, విద్యార్థులు అందరికీ కూడా రాహు కారణంగా చివరకు అన్నిట విజయమే లభించబోతుంది. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తెల్లని వస్త్రాలను ధరించడం. అలాగే మల్లె పువ్వులతో ఈశ్వరునికి ప్రీతికరంగా అర్చన చేస్తే ఈ రాశివారికి శ్రేయస్సు కలుగుతుంది. రుద్రాక్షలు దానం చేసిన ఈ రాశివారికి శ్రేయస్సు కలుగుతుంది. పాలతో శివాభిషేకం ఏర్పాటు చేసినా, లేక ఇష్టదైవానికి పాలతో అభిషేకం ఏర్పాటు చేసిన కర్కాటక రాశిలోని వారికి శ్రేయస్సు కలుగుతుంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి సప్తమ భావంలో ఉండి మిత్రుడైనటువంటి బుధుడితో సంచారం చేస్తున్న కారణంగా ఈ రాశి వారిలోని వారి అందరికీ, అంటే వ్యాపార వర్గాల వారు, ఉద్యోగస్తులు, స్త్రీలు, గృహిణులు, విద్యార్థులు అందరికీ కూడా మంచి ప్రయోజనమే ఇవ్వబోతున్నాడు. అయితే ఈ సప్తమ భావం కుంభరాశి కావడంతో అది శనిక్షేత్రం, శత్రుక్షేత్రం అవుతున్నది. ఈ శత్రుక్షేత్రంలో ఉండేటటువంటి రవి ఇవ్వవలసినంత సంపూర్ణ ఫలితాలను ఈ రాశి వారికి ఇవ్వలేకుండా ఉండే పరిస్థితులలో ఆరవ భావంలో ఉన్నటువంటి శని విశేషమైన యోగాన్ని ఈ రాశి వారికి కలిగించబోతున్నాడు. అలాగే పంచమంలో ఉన్న గురువు దృష్టి కారణంగా సింహరాశి వారికి అన్నిటా విజయమే లభించబోతుంది. సింహరాశిలో ఉండేటటువంటి విద్యార్థులు విశేషంగా తమ తమ విద్యారంగంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, విజయాన్ని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక బలం తోడైన పక్షంలో ఈ రాశిలోని విద్యార్థులకు మరింత మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్టమ భావంలో మిత్రుడైన రవితో కలిసి కుంభరాశిలో సంచారం చేస్తున్నందువల్ల కొంత వ్యతిరేక ఫలితాన్నే ఇవ్వబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, వ్యాపార రంగంలోని వారికి ఆర్థికపరమైన చిక్కులు కొంత ఎదురుకానున్నాయి. వీటిని తొలగించుకునే నిమిత్తమై ప్రత్యేకంగా వ్యాపార ఆదాయ వర్గాల వారు వీరంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతిని పూజించాలి. పత్ర గణపతి చిత్రపటాన్ని సేకరించి ఈ వారంలో వారికి నచ్చిన రోజున కానీ, లేక ఈ వారంలో వచ్చే మంగళవారం నాడు కానీ విశేషంగా ఆ స్వామిని నువ్వులు, బెల్లం వీటితో చేసిన పదార్థాలతో నివేదన సమర్పించి పూజించిన పక్షంలో వ్యాపార రంగంలోని వారికి, కన్యారాశిలోని వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. కన్యారాశిలోని ఉద్యోగస్తులు, స్త్రీలు, ఇతరులు అందరికీ కూడా మంచి ప్రయోజనం కలిగించే నిమిత్తమై చతుర్థంలో ఉన్న గురువు కారణంగా వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగించుకునే విధంగా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి ఆకులు, పత్రాలు వీటిని దానం ఇవ్వాలి. అంటే ఆకుకూరలు, కాయగూరలు వీటిని దానంగా ఇచ్చిన పక్షంలో ఈ రాశిలోని వారందరికీ కూడా మంచి ప్రయోజనం చేకూరుతుంది. విశేషంగా ఈ రాశి వారు మరింత లాభదాయకంగా ఈ వారమంతా కూడా గడపడం కోసం శ్రీమన్నారాయణమూర్తి దేవాలయాన్ని సందర్శించినా,
లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ సేకరించి అర్చించే లక్ష్యం ఉన్నటువంటి వారికి బహుమతిగా అందజేసినా కూడా మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ భావంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశిలోని వారందరికీ కూడా ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. విశేషంగా శత్రువుల చేత కూడా సన్మానాలు పొందే అవకాశాన్ని శుక్రుడు ఈ రాశి వారికి ఈ వారం కలగజేయబోతున్నాడు. అలాగే తృతీయంలో ఉన్న గురువు కారణంగా ఈ రాశిలో ఉండేటటువంటి వ్యాపార వర్గాల వారికి కొంత ఆర్థిక నష్టం అనే చెప్పాలి. అలాగే ఈ రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఈ తృతీయంలో ఉండే గురువు కారణంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యన కొంత మాటామాట వ్యతిరేక భావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తులారాశికి సంబంధించిన విద్యార్థులకు చతుర్థంలో ఉన్న శని కారణంగా చదివే చదువుకు చిన్న చిన్న ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యతిరేక ఫలితాలను మార్చుకునే నిమిత్తమే తులారాశులని వారంతా కూడా శుక్రుని అనుగ్రహం పొందగోరి లక్ష్మీనారాయణుల దేవాలయాన్ని సందర్శించాలి, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించినా మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. పసుపు రంగు నీటితో ఇష్టదైవానికి అభిషేకం ఏర్పాటు చేసినా లేక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని సేకరించి ఆ స్వామికి ప్రీతికరంగా గంధము నీరు పసుపు నీటితో అభిషేకం ఏర్పాటు చేసిన మంచి ప్రయోజనమే పొందగలుగుతారు. తెల్లని వస్త్రాలు లేత పసుపు రంగు వస్త్రాలు ధరించడం ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకం. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు గురువు కేతువులతో కలిసి రెండవ ఇంట సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు పనిచేసేటటువంటి చోట కార్యాలయంలో తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. విశేషించి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి స్త్రీలు వీళ్ళందరికీ కూడా ఈ వారమంతా ఆరవ ఇంట ఉన్నటువంటి శుక్రుని కారణంగా కొంత మంచి ఫలితాలే ఎదురుకాబోతున్నాయి. ఆకస్మికంగా బహుమతులు చీరలు జాకెట్ బట్టలు వస్త్రాదికారులు రావడం ఈ వారమంతా కూడా స్త్రీలకు విశేషించి వృశ్చిక రాశిలోని స్త్రీలకు ఆనందదాయకమైన విషయం అనే చెప్పాలి. ఈ శుభకరమైన ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై ఈ రాశి వారంతా కూడా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం, అలాగే సాయిబాబాను అర్చించడం, లేదా ఇష్టదైవాలలో గురువును వారు ఎవరైతే స్వీకరిస్తారో అలా గురువును అర్చించిన పక్షంలో, తల్లి తండ్రులను పూజించిన పక్షంలో, తల్లి తండ్రి వయసులో ఉండేటటువంటి వృద్ధులకు పసుపు రంగులో ఉండేటటువంటి పండ్లను బహుమతిగా అందజేసిన పక్షంలో ఈ రాశి వారికి అందరికీ మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. రాశ్యాధిపతి అయినటువంటి గురువు రాశిలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు ఆకస్మిక ప్రయాణాలు, తబాదిలాలు, ప్రమోషన్లతో ఇతర స్థలాలలో వెళ్ళి పనిచేయవలసి రావడం లాంటివి ఎదురుకాబోతున్నాయి. పనిచేసేటటువంటి చోట మార్పులు ఉద్యోగులకు ఈ వారంలో సూచించవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి, అంటే ధనురాశిలో వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఈ వారం ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతోంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు కారణంగా ఇంట్లో అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు కొంత కనిపిస్తాయి. ద్వితీయంలో ఉన్న శని కారణంగా ధనురాశిలో ఉండేటటువంటి స్త్రీలకు వాక్కుకు సంబంధిత దోషాలు ఏర్పడతాయి. మొత్తం మీద ఈ రాశి వారంతా కూడా ద్వితీయంలో ఉన్న శని కారణంగా ఆచితూచి మాట్లాడడం, మౌనవ్రతం తరచుగా పాటించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశివారు మరింత బలోపేతంగా ఈ వారమంతా కూడా గడపడం కోసం దక్షిణామూర్తిని స్తోత్రం చేయాలి, లేదా హయగ్రీవుడిని ప్రార్థించాలి. శనగపప్పుతో చేసినటువంటి తీపి పదార్థం బెల్లము, శనగపప్పు, పాలు, కొబ్బరికూరు వీటితో చేసినటువంటి హయగ్రీవము అనే తీపి పదార్థాన్ని శ్రీమన్నారాయణకు నివేదనగా సమర్పించి ఆ పదార్థాన్ని అందరితో పంచుకున్న పక్షంలో మూలా నక్షత్రంతో సహా ఈ రాశిలో ఉండేటటువంటి అన్ని నక్షత్రాల వారికి, అన్ని వర్గాల వారికి అద్భుతంగా ఈ వారం యోగదాయకంగా ఉండబోతోంది. కావలసిందల్లా ఓర్పు, అలాగే మాటపైన కొంత నియంత్రణ మాత్రమే. ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపార వర్గంలో ఉండేటటువంటి వారందరికీ ఈ వారమంతా యోగదాయకంగా ఉండబోతోంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రుని కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, అలాగే ఆరవ ఇంట రాహు కారణంగా ఈ వారమంతా వ్యాపార వర్గాల వారికి ఇతోధికంగా వారి వ్యాపార రంగం విస్తరించబోతోంది. అద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారికి ఈ వారం రాబోతున్నాయి. అలాగే
ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగులకు కొంత బద్ధకం, శారీరక శ్రమ, పనిచేసేటటువంటి చోట కొంత అననుకూల పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ఈ రాశికి సంబంధించిన స్త్రీలందరికీ కూడా ఈ వారమంతా కూడా యోగదాయకంగా ఉండబోతోంది. సంతానపరమైన ఆనందం ఈ రాశి వారికి కలుగుతుంది. విశేషించి వీరి పిల్లలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తారు. అయితే 12వ ఇంట ఉన్న గురువు కారణంగా వృశ్చిక రాశి వారికి కొంత ఆకస్మిక ప్రయాణాలు ఎదురవుతాయి. దూరంగా దూరదూర తీరాలుగా ఉండేటటువంటి చోట్ల ఉండవలసిన అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి మార్పులను పుణ్యక్షేత్ర దర్శనంగా మార్చుకోగలిగితే మంచి ఫలితాలే ఈ రాశి వారికి మిగులుతాయి. మరింత విశేష ప్రయోజనాలు రాబట్టే నిమిత్తమే ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈశ్వరాభిషేకం చేయడం. ఖర్జూరం నీటితో ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం చేసినా లేక గణపతికి ప్రీతికరంగా పచ్చి ఖర్జూరాలను నివేదనగా సమర్పించి అందరికీ వితరణ చేసినా లేక దుర్గాదేవిని ప్రార్థించినా లేక శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా పులిహోరను ఈ వారంలో శుక్రవారం నాడు కానీ వారికి నచ్చిన రోజున కానీ నివేదనగా సమర్పించి అందరికీ వితరణ చేసిన ఈ రాశి వారికి అందరికీ కూడా మంచి ప్రయోజనం కలగబోతుంది. ఈ రాశిలో ఉండే వ్యాపార వర్గాల వారు వచ్చే ఆర్థిక లాభాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమై తమ పనిచేసేటటువంటి చోట లేక తమ కార్యాలయాలు విస్తరించిన చోట విశేషంగా అన్నదానం ఏర్పాటు చేయాలి. పెరుగన్నం దానం చేస్తే ఈ రాశిలోని వ్యాపార వర్గాల వారికి ఆకస్మిక ధనప్రాప్తి మరింత విశేషంగా సద్య ఫలితాన్ని అందిస్తుంది. రాశ్యాధిపతి అయినటువంటి శనేశ్వరుడు రాశికి 12వ ఇంట సంచారం చేస్తున్నందువల్ల ఆకస్మిక ధనప్రాప్తి ఈ రాశిలోని వారందరికీ ఈ వారం ఎదురు కాబోతుంది. ఈ రాశిలోని విద్యార్థులకు మాత్రం కొంత కఠినమైన కాలం అనే చెప్పాలి. చదువుకునే శ్రద్ధ తగ్గడం లేక ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరిగి చదివే విషయాల పట్ల అనాసక్తితో ఉండడం ఈ వారమంతా గమనించవలసిన అంశాలు అవుతాయి. కుంభరాశికి సంబంధించినటువంటి ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి కొంత పనిచేసేటటువంటి చోట అననుకూలత కనిపించబోతుంది. అయితే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు కారణంగా ఏ పుస్తకాలు చదవాలి అనుకుంటారో ఆ పుస్తకాలు వెంటనే లభిస్తాయి. గురువు అనుగ్రహం సంపూర్ణంగా వీరికి లభించబోతోంది. విశేషించి కుంభరాశికి సంబంధించిన స్త్రీలకు వారి వారి సంతానంతో కొంత ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలంగా మార్చుకునే నిమిత్తమై ఈ రాశి వారంతా కూడా దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించాలి. అలాగే దక్షిణామూర్తి ఆలయాన్ని కానీ విశేషంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించిన ఈ రాశి వారికి మంచి ప్రయోజనం కలగబోతుంది. ఈ వారంలో వారికి నచ్చిన రోజు కానీ లేక శనివారం నాడు కానీ నువ్వులు బెల్లము ఈ పదార్థాలను మేళవించి ప్రసాదంగా సిద్ధం చేసి లేక నువ్వుల అన్నమును సిద్ధం చేసి వితరణ చేస్తే కూడా ఈ రాశి వారికి మంచి ప్రయోజనం కలగబోతోంది. రాశ్యాధిపతి అయినటువంటి గురువు దశమ భావంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలే ఈ వారమంతా ఎదురుకాబోతున్నాయి. విశేషంగా మీనరాశికి సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ఈ వారమంతా కూడా ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోంది. దీర్ఘకాలికపు పెట్టుబడులలో వ్యాపార రంగంలో ఉండేటటువంటి మీనరాశికి చెందిన వారికి ఆకస్మిక ధనప్రాప్తి అద్భుతంగా ఈ వారం కలగబోతోంది. చతుర్థంలో ఉన్న రాహు కారణంగా చదివే విషయంలో మీనరాశిలో ఉండే విద్యార్థులు కొంత అననుకూలత వచ్చే నేపథ్యంలో దత్తాత్రేయ స్మరణ మీనరాశికి సంబంధించినటువంటి విద్యార్థులకు యోగదాయకంగా ఉండబోతోంది. అలాగే మీనరాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఈ రాశికి ద్వితీయ భావంలో శుక్రగ్రహ సంచారం ఉన్న కారణం చేత ఇతర స్త్రీలకు ఎరుపు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గాజులను, కుంకుమను, పసుపును బహుమతులుగా అందజేసిన పక్షంలో మీనరాశి స్త్రీలకు లాభదాయకంగా ఉండబోతుంది. మీనరాశిలో ఉండేటటువంటి ఉద్యోగ వర్గాల వారికి ఏకాదశంలో అలాగే దశమభావంలో ఉండేటటువంటి ఇతర గ్రహాల సంచారం చేత ద్వాదశ భావంలో ఉన్న రవి బుధ సంచారం చేత ఈ రాశి వారికి కలిగే ఫలితాంశాలు వ్యతిరేకంగా ఉండడంతో ఈ రాశి వారిలో ఉండేటటువంటి ఉద్యోగస్తులు తమ పనిచేసేటటువంటి చోటు కార్యాలయాలతోటి ఉద్యోగులకు ఎరుపు రంగులో ఉండేటటువంటి తీపి పదార్థాలను, మిఠాయిలను బహుమతులుగా అందజేసిన పక్షంలో మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ఇవి ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశి వారికి సంబంధించిన గ్రహ ఫలితాలు, పాటించవలసిన పరిహారాలు. మరిన్ని విషయాలతో వచ్చేవారు మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.
నరుణ్ణి తృణీకరించాడు రావణాసురుడు. నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపించి చూపించడానికి రావణ సంహారం తర్వాత కూడా ఉంటారు. రాజ్య పరిపాలన చెయ్యకుండా వెళ్ళిపోతే ఒక నరుడు పరిపాలన ఎందు ఎంత గొప్పవాడు కావచ్చో చెప్పడానికి అవకాశం ఉండదు. అందుకే రాజ్య పరిపాలన కూడా చేస్తాను. అందుకే రామరాజ్యం అండి అంటారు మహానుభావుడు. ఆయన పరిపాలన రామరాజ్యం అండి అంటారు. రామరాజ్యం అండి అంటే రాముడు వస్తేనే రామరాజ్యం అయితే అది అర్ధరహితం. ఇక మళ్ళీ రాముడు వస్తేనే రామరాజ్యం కాదు. ఏది రామరాజ్యం అంటే రాముడు ఏది చేయాలన్నా శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని తీశాడు. అంటే ఎవరు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలిస్తారో వారి రాజ్యం రామరాజ్యమే అవుతుంది అని గుర్తు. అయినప్పుడు రామచంద్రమూర్తి 11,000 సంవత్సరములు రావణవధానంతరము కూడా భూమి మీద ఉండడానికి కారణం కేవలం నరుడి యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం, ధర్మం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం. అందుకే అన్ని అవతారముల యందు కారుణ్యం ఉంటుంది. అన్ని అవతారములు గొప్పవే. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్మాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారములు ఆయనవే. అయిన శ్రీరామావతారంలో రామచంద్రమూర్తి యొక్క కారుణ్యమునకు హద్దు లేదు. నరుడిగా పుట్టాలి అంటే ఆ కాలపు నియమం ప్రకారం 12 నెలలు కౌసల్య గర్భవాసం చెయ్యాలి. నరుడిగానే రావాలి అమ్మలోంచి బయటికి. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. మహానుభావుడు 12 నెలలు కౌసల్య గర్భమాసం చేసి పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాటి మధ్యాహ్నం వేళ 5 గ్రహములు ఉచ్చలో ఉండగా ఈ లోకమునందు నరుడిగా ఆవిర్భవించాడు. అంటే మన కోసం, మన గౌరవాన్ని నిలబెట్టడం కోసం, నరజన్మ వైశిష్ట్యాన్ని నిలబెట్టడం కోసం, ధర్మం ఎంత గొప్పదో, ఆచరించిన నరుడు ఎంత గొప్పవాడవుతాడో నిరూపించడం కోసం 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండడానికి నరుడుగా 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. అందుకే శ్రీరామావతారం పొందినంత దయ, శ్రీరామావతారంలో ఉన్నంత కారుణ్యం ఎక్కడా కనపడదు. పైగా విశేషించి శ్రీరామావతారం యొక్క గొప్పతనం ఏమిటంటే నేను ఇలా ఉండవచ్చా ఇలా ఉండకూడదా, ఇది చెయ్యవచ్చా ఇది చేయకూడదా, అసలు అదేం ఉండదు. తనని నమ్మిన వాడెవరుంటారో వారి కోసం ఏది చెయ్యడానికైనా రామచంద్రమూర్తి సిద్ధంగా ఉంటాడు. నిరంతరం కాపాడతాడు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, లోకంలో ఒక మాట ఉంది, శ్రీరామ రక్ష అంటుంటారు. పసిపిల్లలు తమను తాము రక్షించుకోలేని వాళ్ళకి స్నానం చేయించి అమ్మమ్మో నాయనమ్మో నీళ్లు తిప్పి వాళ్ళకి రక్ష పెడుతూ నీకు శ్రీరామ రక్ష అంటుంటారు. రాముని యందు భక్తి, రాముని యందు నమ్మకము ఉన్న వాళ్ళని రాముడు పొదివి పట్టి కాపాడుకుంటూ ఉంటాడు. శ్రీరామోపాసన చేసినటువంటి మహాత్ములను అడిగితే ఈ విషయాలు చెప్తారు. రామోపాసన యందున్న గొప్పతనం ఏమిటంటే రాముడు కనపడతాడు, రాముడు అనుగ్రహిస్తాడు. ఒక తరంలో రాముణ్ణి పట్టుకున్న వాళ్ళని తర్వాత 3 తరాల వరకు వదిలిపెట్టాడు. ఎవరికైనా రామభక్తి పుడుతుందేమో వీళ్ళల్లో అని కాపు కాసు కూర్చుంటాడు అలా. శ్రీరామచంద్రమూర్తి యొక్క భక్తుల చరిత్రలు మీరు పరిశీలిస్తే లోపల ఆయన మీద గౌరవం, ఆయన మీద నమ్మకం ఉంటే చాలు ఆయనకి. అంతేకాని ఆయనకి ఏ బాహ్యాడంబరాలతోటి సంబంధం లేదు. ఆ నమ్మకము రామచంద్రమూర్తి మీద ఎవరికి ఉంటుందో వాళ్ళని నిరంతరం పొదివి పట్టుకుంటాడు. దానికి మీకు ప్రబల ఉదాహరణ పోతన గారు. భాగవతాన్ని ఆంధ్రీకరించారు, ఇంకా భారతాన్ని 3 ఆంధ్రీకరించారు. భాగవతం 12 స్కంధాలు మహానుభావుడు పోతన గారు ఒక్కరే ఆంధ్రీకరించారు. ఆయన జన్మత శైవుడు, నిరంతర షడక్షరి మహామంత్రాన్ని జపం చేస్తుండేవారు. ఆయనే చెప్పుకున్నారు జీవిత చరిత్రలో. ఒక గ్రహణం రోజున పర్వదినం నాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి ఒడ్డున కూర్చున్నారు.
ఆయనకి శివుడు ఒకడు విష్ణు ఒకడు కాడు, రెండు ఒక్కటే అని ప్రబలంగా నమ్మిన మహాపురుషుడు. శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీనామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా.